జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లెలో నిన్నటి రోజున రాత్రి భయంకరమైనటువంటి గాలి వర్షానికి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల మామిడి చెట్లు కూడా నేలమట్టమైనాయి గత రెండు సంవత్సరాలు కరోనా ప్రభావంతో పండించుకున్నటువంటి పంటలను కూడా ఎగుమతి చేసుకోవడానికి ఈ యొక్క పండించుకున్న పంటలు కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకోకుండా గత రెండు సంవత్సరాలు లాక్డౌన్లో ఉండే ఈ సంవత్సరం అడపా తడప యాభై శాతం పంటలు పండినప్పటికీ కూడా ఈ యొక్క కాయలు బాగా చేతికొచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క వర్ణుడు సహకరించగా ఈ యొక్క గాలికి వర్షానికి పూర్తిగా ఈ కాయలన్నీ రాలిపోవడం జరిగింది ఈ సుండుపల్లె మండలంలో దాదాపు పన్నెండు వందల హెక్టార్లు అటు మామిడి చీనే నిమ్మ బొప్పాయి లాంటి తోటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి ధ్వంసమైనటువంటి రైతాంగాన్ని ఎవరైతే నష్టపోయారో పూర్తిగా ఈ యొక్క నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవడంలో భాగంగానే ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేకోకుండా రాజకీయ రంగు పులవకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ఆ దశలో అన్ని ఎంక్వైరీలు చేసి ఈ యొక్క నష్టపోయినటువంటి రైతాంగాన్ని మామిడి రైతులను ఆదుకొని ఇబ్బంది లేకోకుండా చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్యగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం